సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే అమ్మా. నమస్తే మేడం. నీ పేరమ్మా? నా పేరు సుమలత మేడం. ఓకే, మన అడ్వకేట్ వెంకటేశ్వరి గారు. నమస్తే అమ్మా. రైట్ సుమలత, చెప్పండి మీ గురించి పూర్తిగా చెప్పండి. నా పేరు సుమలత మేడం. నేను వికారాబాద్ దగ్గర పల్లెటూరు నుండి వచ్చాను. నేను ఇంటర్ వరకు చదువుకున్నాను మేడం. ఏంటంటే నాకు మా హస్బెండ్ నుంచి కొంచెం ప్రాబ్లం ఉంది. అసలు మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారమ్మా? మా హస్బెండ్ వ్యాపారవేత్త మేడం. హైదరాబాద్ లో బారాన్ రెస్టారెంట్స్ ఉన్నాయి. పెద్దలు కుదిర్చిన వివాహమే. మాది పూర్ ఫ్యామిలీ. అంటే మీ నాన్నగారు ఏం చేస్తారమ్మా? మా నాన్నగారు వ్యవసాయం చేస్తారు మేడం. నాకు అంటే బాగా చదువుకునే ఇంట్రెస్ట్ ఉన్నా కూడా చదువుకోలేని ఆర్థిక పరిస్థితి బాగాలేక చదువుకోలేకపోయాను మేడం. దాని తర్వాత ఏమైందంటే నాకు మంచి సంబంధం వచ్చింది. ఇక మా నాన్న కూడా కట్నం ఇచ్చుకోలేని స్టేజ్ లో ఉన్నాడు కాబట్టి మంచి అబ్బాయి మంచి ఫ్యామిలీ అనేసి పెళ్లి చేశారు మేడం. చేసిన తర్వాత వాళ్ళు ఏంటంటే అబ్బాయి కొంచెం 10th వరకు అట్లా చదువుకున్నాడు. వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు మేడం పెళ్లి అయిన తర్వాత. అంటే మీ నాన్నగారు డిసిషన్ కరెక్టే. తర్వాత అక్కడి వరకు బాగుంది మేడం. పెళ్లి అయిన తర్వాత అన్ని జరగాల్సిన తంతులు అన్ని మంచిగా బాగా చేశారు. చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత నుంచి ఒక కాలు కింద పెట్టకుండా చూసుకున్నారు మేడం. వెరీ గుడ్. డెలివరీ అయ్యాక ఆడపిల్ల అని పుట్టిందని తెలిసిన తర్వాత అత్త మామ ఆడపడచ్చు ఎవరు రాలేదు మేడం చూడడానికి. చెప్తూ ఉంటే యాంగ్జైటీగా ఉండింది. ఏంటి, ఆ పిల్లోడు చాలా మంచివాడు, కుటుంబం చాలా మంచిది, అమ్మాయికి ఏం ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు అని అనుకున్నాను. కానీ ఆడపిల్ల పుట్టడం అన్నది ప్రాబ్లం అన్నది సంథింగ్ చాలా బాధ. ఈ రోజుల్లో మామ ఆడపడిచి ఎవరు రాలా? వాళ్ళు రాకపోతే రాకపోయారు పోని. మీ ఆయన వచ్చాడా? లేదు మేడం. రాలే. అతను కూడా రాలా? అసలు ఎంతమంది మీ వారు? హస్బెండ్కి ఒక అన్నయ్య అండ్ మా హస్బెండ్ మాకు ఒక ఆడపడుచు ఉంది మేడం. బావకి అంటే మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్యకి ఇద్దరు అమ్మాయిలు. వాళ్ళు మేనరికం. అక్కడ ఇద్దరు అమ్మాయిలు. అమ్మాయిని బాగా చూసుకుంటారా? ఆ అమ్మాయిని బాగా చూసుకుంటారు మేడం. ఆడ కూడా ఇద్దరు ఆడపిల్లలే కదా. ఆడ కూడా ఆడపిల్లలే కానీ వాళ్ళు సొంత మేన వాళ్ళు అనేసి ఏం చేయలేకపోయినా మేడం నేను. ప్లస్ వాళ్ళకి వాళ్ళ పరిస్థితి బాగుందా? అమ్మాయి వాళ్ళ పరిస్థితి బాగుంది మేడం. అమ్మకి కొంచెం హెల్త్ ఇష్యూ ఉందనేసి ఆపరేషన్ చేసేసారు. ఇక్కడ ఆపరేషన్ కూడా చేయించేసారు. అంటే వాళ్ళ ఇద్దరు ఆడపిల్లలతో సాటిస్ఫైడ్. అంటే ఇక్కడ మీ నుంచి అబ్బాయి పుట్టాలని వాళ్ళు కోరుకుంటున్నారు వాళ్ళకి. అంటే ఇక్కడ ఇంకోటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడ రెండు ఇష్యూస్. ఒకటేమో మేనరికము, కనుక నాచురల్లీ వాళ్ళకి బ్లడ్ రిలేషన్షిప్ ఉంది. రెండోది ఫైనాన్షియల్లీ వాళ్ళ సౌండ్ ఇనఫ్, కనుక అది కలిసిపోయింది. ఇక్కడ ఈ అమ్మాయి ఫైనాన్షియల్లీ వీళ్ళు చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చారు ఒకటి. ప్లస్ ఇంకోటి ఏంటంటే బయట అమ్మాయి అనేటటువంటి ఒక చులకన భావన వీళ్ళలో ఉన్నట్టుంది. అంటే దీన్ని బట్టి చూస్తే మనం ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంది కేవలము వాళ్ళకి వంశాన్ని అందించడానికి మాత్రమే వాళ్ళు అనుకుంటున్నారు. సరే సుమలత, తర్వాత ఏమైందమ్మా? పాప పుట్టిన తర్వాత కూడా చూడడానికి రాలేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. నాన్న అమ్మ వాళ్ళు ఏం ఆర్థిక పరిస్థితి బాగాలేని సిచ్యువేషన్ లో ఉన్నారు. కానీ ఏం అంటే ఆడపిల్లగా పుట్టడమే నేరమా మేడం? అంటే నా జీవితంలో ఇంతవరకు చీకటి ఉండే, పెళ్లి తర్వాత వెలుగు వస్తుంది అనుకున్నాను. కానీ ఆ వెలుగే ఇప్పుడు చీకటిలోకి మారిపోతుంది మేడం. మార్కులున్న తల్లి సమాజం వచ్చి కాదమ్మా, ఫస్ట్ కాన్పు కదా, సహజంగా పుట్టింటికే వెళ్ళుంటావు అంతేనా? పుట్టింటికే వెళ్ళాను. అక్కడికి కూడా రాలా చుట్టాకి? చూడడానికి రాలేదు మేడం. రాకుండా వాళ్ళు ఏం చేశారు అని అంటే ఆడపిల్లే కదా పుట్టింది, మాకేం అవసరం, మేము ఎందుకు చూడాలి అన్న ఒక భావన, చులకన భావంతో నన్ను దూరం పెట్టేశారు మేడం. అసలు 21st ఫంక్షన్ కూడా చేయలేదు మేడం. అట్లా ఉన్న తర్వాత ఎన్ని రోజులు ఉన్నారు మీరు? 3 months ఉన్నాను మేడం అమ్మ వాళ్ళ ఇంట్లోనే. తర్వాత? తర్వాత ఇంటికి తీసుకెళ్లారు మేడం. 3 months ఇంట్లోనే ఉన్నాను. 3 months తర్వాత మళ్ళీ మా అత్తయ్య వాళ్ళకి కాల్ చేసేసి చెప్పారు నేను తీసుకొస్తాను అని. అంటే వాళ్ళు ఒప్పుకోలేదు. మా హస్బెండ్కి ఫోన్ చేశాను వస్తాను అని అంటే తను కూడా ఒప్పుకోలేదు మేడం. ఒప్పుకోక నేను ఇట్లానే చేస్తే నాకు వద్దు, నాకు ఆడపిల్లలు వద్దు, నాకు వంశానికి వారసుడే కావాలి. ఇట్లానే చేయటం అంటే అది ఒక్కరితో అయ్యే పనమ్మా, సృష్టి కదా. ఎవరు పుట్టినా నాకు వద్దు, నాకు వారసుడు మాత్రమే కావాలి. వారసుడు ఉంటేనే నేను మీ బిడ్డను తీసుకెళ్తాను, లేకుంటే నేను తీసుకెళ్ళాను. అంటే ఆడపిల్ల పుట్టినందుకే తీసుకెళ్ళాను.
అప్పుడు ఏమన్నారు మీ అమ్మ నాన్న? ఎందుకంటే ఏం గ్యారంటీ ఇవ్వగలరు వాళ్ళు? ఎవరు ఏం దేవుడు పెట్టిన దానికి ఎవరు గ్యారంటీ ఇవ్వలేదు అని చెప్పారు మేడం. చెప్పిన తర్వాత కూడా కొన్ని రోజుల వరకు నార్మల్ గా ఉన్నారు మేడం. తర్వాత ఊర్లో పరువు కోసం వాళ్ళ పరువు ఊడగొట్టద్దు అనేసి కోడల్ని మళ్ళీ నన్ను ఇంటికి తీసుకెళ్లారు మేడం. తీసుకెళ్లేసి కొన్ని రోజుల తర్వాత తీసుకెళ్ళినప్పుడు ఏమైనా కండిషన్స్ పెట్టారా? ఏం పెట్టలేదు మేడం. ఒక టెస్ట్ కేసు మళ్ళీ చూద్దామని, అంటే ఒక టెస్ట్. ఇంటికి తీసుకెళ్లిన తర్వాత నా పిల్లని నన్ను చూడడం అస్సలు లేదు మేడం. మొత్తం అవాయిడ్ చేయడము, కొట్టడము, తాగి వచ్చి కొట్టడం చేశారు మేడం. మా హస్బెండ్ అత్తమామ కూడా తిట్టడము, నువ్వు అసలు పెళ్లి చేసుకున్నావు ఎందుకు చేసుకున్నావు, నువ్వు అడుగు పెట్టినావు మా ఇల్లు ఇట్లా అయిపోయింది, ఆడపిల్లలదే అయిపోయింది, నువ్వు కొంచెం వేస్ట్ దాన్ని ఇట్లా అట్లా అని తిట్టడం చేశారు మేడం. తోటి కోడలు బాగుండేవారా మీతో? బాగుండేవారు మేడం. మీ బావగారు అంత బాగా చూసుకున్నారు మేడం. ఒక ఈ ఆడపిల్ల పుట్టిన తర్వాత ఆడపిల్ల విషయంలోనే వాళ్ళ రెస్పాన్స్ ఏంటి, రియాక్షన్? వాళ్ళ రెస్పాన్స్ అంటే అందరూ ఒకటే మాట మీద ఉంటారు మేడం. ఇంట్లో ఎవరు ఒక అంటే ఇండివిజువల్ గా ఉండరు మేడం. యూనిటీ ఉంది, యూనిటీ ఉంది మేడం. అందరికి కావాల్సింది వంశాంకురం కావాలి. ఆ వంశాంకురం ఇచ్చేటటువంటి ఒక మెషిన్ మీరు. అవును మేడం, అంతే కదా. బయట నుంచి వచ్చింది, ఎందుకంటే మీ తోటి కోడలను ఏమి హెరాస్ చేయరు, ఆమె పట్ల వాళ్ళకి ఏమి విముఖత లేదు, ఆమెతో మంచిగా ఉంటారు, నీతో మాత్రం వాళ్ళు సరిగ్గా ఉండటం లేదు. తర్వాత వంట రూమ్ లో పాప పాలకు ఏడ్చినా, పాపకి సెలరాకి డబ్బులు అడిగినా కూడా ఇచ్చేవాళ్ళు కాదు మేడం. మీ పుట్టింటి నుంచి తెచ్చుకో, ఏమైనా చేసుకో, నేను ఇవ్వను. కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు, ఆడపడుచు కూడా చాలా టార్చర్ చేసేది. నేను ఏం చేసినా వాళ్ళకి నెగిటివ్గా ఆలోచనలు వచ్చేటివి. ఏం చేయాలన్నా కూడా నాకు సపోర్ట్గా ఎవరు లేరు మేడం. అమ్మ నాన్న పరిస్థితి బాగాలేదు, ఆర్థిక స్తోమత బాగాలేదు, వాళ్ళు ఏం చేయలేరు. అందుకనేసి కొన్ని రోజుల వరకు అదే సర్దుకుపోతుంది అనుకున్నాను. పాప పెద్దగైన కొద్దీ పాప భవిష్యత్తు కోసం ఏదో నేను ఉండాలి, తన కోసం ఉండాలి అన్నట్టుగా నేను కూడా ఇంట్లో పనులు చేసుకొని పాపని కొంచెం పెద్దగా చేసుకున్నాను మేడం. మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యాను మేడం. నా పాప పెద్దగా అవుతున్నది కానీ తనకి మాటలు వస్తున్నా, నాన్న అని పిలిచినా కూడా మా హస్బెండ్ అసలు తనని చూస్తే చిరాకు పడడం, నెట్టేయడం, పాప ఏడిస్తే ఎప్పుడు దరిద్రం అని తిట్టడం పాపని, చాలా రకాలుగా పాపని చాలా హింసలు పెట్టాడు. పిల్లని కూడా తిట్టడం కొట్టడం చేశాడు మేడం. ఎన్ని చేసినా కూడా మారుతారులే అనేసి ఒక నమ్మకంతో ఉన్నాను మేడం. తర్వాత నాకు ప్రెగ్నెంట్ అయ్యి నెలలు నిండినా కొద్దీ హాస్పిటల్ చెకప్ కోసము వచ్చేవాడు. వచ్చిన తర్వాత కూడా హాస్పిటల్ స్కానింగ్ దగ్గర కూడా అమ్మకి డబ్బులు ఇస్తాను, ఆడపిల్ల మగపిల్లాడా అని చెప్పమన్నాడు మేడం. కానీ వాళ్ళు చెప్పనని చెప్పారు మేడం. ఈసారి మాత్రం చూసుకో జాగ్రత్త, లేకపోతే నేను మాత్రం ఇంటికి రానివ్వను అని బెదిరించాడు మేడం. నువ్వేం చేస్తావు? కానీ ఇదంతా ఏం కాదులే, దేవుడే ఉన్నాడు అనేసి నమ్మాను మేడం. నేను మళ్ళీ నా అదృష్టమో నా దురదృష్టమో మళ్ళీ ఇద్దరు అమ్మాయిలు పుట్టారు మేడం. నాకు ఇద్దరు అమ్మాయిలు పుట్టారు మేడం, మొత్తం ఇప్పుడు ముగ్గురు అయ్యారు. నాకేం చేయాలో అర్థం కాలేదు మేడం. అప్పుడు కూడా నువ్వు ఇక్కడే డెలివరీ అయ్యావు కదా, నీకు ఇంకా ఆడపిల్లలు పుడుతూనే ఉన్నారు, నువ్వు నాకు అవసరం లేదు ఇప్పటితో, ఇంకా నీకు నాకు ఇలాంటి సంబంధం లేదు అనేసి, నువ్వు ఇక్కడ ఇంటికి రావద్దు అనేసి చెప్పిండు మేడం. ఎంత అన్యాయం అమ్మా. అన్యాయం కాదండి, దయనీయం. ఇక్కడ జయ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ అమ్మాయిని చూసి బాధపడడం ఒక ఎత్తు అయితే, ఆ పసిపిల్ల పసిదాన్ని తండ్రి ప్రేమకు దూరం చేయడం, కుటుంబంలో ఉన్న అన్ని బంధాలకి దూరం చేయడం, ఒక చులకన భావనతోని ఒక బానిసలాగా ట్రీట్ చేయడం, ఆ పసి హృదయం ఎంత నలిగిపోయి ఉండొచ్చు. దయచేసి ఈ ఎపిసోడ్ చూస్తున్నటువంటి అందరూ కూడా ఆడపిల్లని నిర్లక్ష్యం చేయకండి, పసివాళ్ళని నిర్లక్ష్యం చేయకండి. వాళ్ళకు కూడా కొన్ని హక్కులు అంటూ ఉంటాయి. వాళ్ళ హక్కుల్లో ప్రధానమైన హక్కు మీ యొక్క ప్రేమకి ఆప్యాయతకి లోనయ్యి ఉండాలి. పసివాళ్ళని ఇచ్చేయకండి. ఆడపిల్లనైతేనే మగపిల్లోడైతేనేమైంది, ఇవాళ రేపు ఆడపిల్లలు మగవాడితో సమానంగా ముందుకెళ్ళి ఎన్నో ఉన్నత స్థానాల్ని అందుకుంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఆడపిల్లను చులకనగా చూడొద్దు. చులకనగా చూసే ఆ ఆడపిల్లలే రేపు మీకు జీవిత చరమాంశంలో మీకు తోడై అండగా నిలబడతారు, అది మర్చిపోవద్దు. తర్వాత ఏమైందమ్మా? బాధపడకు సుమలత, అయ్యో బాధపడకమ్మా. నన్ను ఇంటికి రానివ్వలేదు మేడం. రానివ్వకుండా ఇంకా ఇంటికి వెళ్ళిపో, నేను నాకు నీకు ఎలాంటి సంబంధం లేదు, నువ్వు ఇంటికి వచ్చినావంటే మాత్రం నేను ఊరుకోను అనేసి చెప్పేసిండు మేడం. నాకు కావాల్సింది వారసుడు మాత్రమే, నాకు ఇది ఆడపిల్లలు ఉండే సత్రం కాదు,
నాకు ఆడపిల్లలు కంటే మాత్రం నేను నువ్వు నాకు అసలుకే వద్దు, లేదంటే నేను ఇంకొక పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు మేడం. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు ప్రెజెంట్? ఇంట్లోనే ఉన్నాను మేడం. వాళ్ళు అత్త మామ కానీ ఆడబడుచు కానీ మీ కో సిస్టర్ మీ తోడుకోడలు కానీ ఎవరు సపోర్ట్ లేదు మేడం. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుందమ్మా అక్కడికి వెళ్ళి? దాదాపుగా 4 నెలలు అవుతుంది మేడం. ఏం ఫోన్ కూడా? ఫోన్ లేదు మేడం, ఫోన్ లేదు, ఏం లేదు. ఫోన్ చేస్తే ఒక అగ్రిమెంట్, నాకు నువ్వు ఇంకొకసారి చూస్తాను, ఇంకొకసారి కూడా నాకు ఖచ్చితంగా అబ్బాయి పుడతాడు అనే అగ్రిమెంట్ మీద సిగ్నేచర్ చేస్తేనే ఇంటికి రా అంటున్నాడు మేడం. లేకుంటే విడాకులు ఇచ్చేయమని అంటున్నాడు మేడం, లేదంటే వేరే అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. మీరు ఫోన్ చెయ్యండి, ఎంత ప్రశాంతంగా మాట్లాడతారో అంత ప్రశాంతంగా మాట్లాడండి. కౌన్సిలింగ్ మీరు మాట్లాడండి, తర్వాత నేను వదిలిపెట్టేది లేదు ఆ అబ్బాయిని. నాకు ఇంకా అసలు ఒక్క విషయం అర్థం కావట్లేదమ్మ, ఈ రోజుల్లో ఇప్పుడున్న ఈ రోజులకు కూడా ఇలా ఆలోచిస్తున్నారా? ఆలోచిస్తున్నారు జయ, మగపిల్లాడే కావాలని ఇంకా ఇలాంటి ఆలోచనలు? దానికి తనకేం సంబంధం ఉంటుందమ్మా, అది సృష్టి. ఆడపిల్ల కడుపులో ఉండగానే, అంటే ఆడపిల్లని నిర్ధారణ కాగానే కడుపులోనే ఆ శిశువుని విచ్ఛిన్నం చేసేటటువంటి అనేక ప్రక్రియలు ఈరోజు కూడా చాలా రాష్ట్రాల్లోని పాటిస్తున్నారు. ఒకవేళ పొరపాటున ఆడపిల్ల కానీ భూమి మీద పడితే తల్లి స్తనాలకి విషాన్ని పూసి పాల ద్వారా ఆడపిల్లలను చంపుతున్నటువంటి రాష్ట్రాలు అనేక కేసులు కూడా ఉన్నాయి. చాలా కేసులు కోర్టుల మటుకు కూడా వస్తుంటాయి. అలాగే ఒకవేళ ఆడపిల్ల అయితే ఊపిరి ఆడకుండా దిండు, అంటే ఆ ముఖం మీద పెట్టి ఊపిరి ఆడకుండా తనంతట తను చనిపోయేటట్టుగా చంపినటువంటి కేసులు కూడా చాలా ఉన్నాయి. ఇలా చాలా రాష్ట్రాల్లో, ముఖ్యంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్ అటువంటి రాష్ట్రాలలోనే ఆడపిల్ల అంటే కడుపులో ఉండగానే విచ్ఛిన్నం చేయడం లేదా భూమి మీద పడితే ఏదో విధంగా చంపేయడం అన్నది చాలా సర్వసామాన్యమైనటువంటి విషయం. ఆడపిల్లకి ఈరోజు మగపిల్లాడితో ఎంత ప్రాముఖ్యత ఉందంటే ఇండియన్ సక్సెషన్ యాక్ట్ అమెండ్మెంట్ జరిగింది, మగవాడితో సమానంగా ఆడపిల్లకి ఆస్తుల హక్కు ఉంది అంటేనే ఆడపిల్ల మగవాడితో సమానం అయిపోయింది. సో ఇన్ వాట్ వే షీ ఈజ్ డిఫరెంట్? వాడు ఇంజనీర్ చదువుతున్నాడు, ఈ అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతుంది, వాళ్ళు సాఫ్ట్వేర్ పనిచేస్తున్నారు, వీళ్ళు పనిచేస్తారు, వాళ్ళు లక్షలు సంపాదిస్తే వీళ్ళు లక్షలు సంపాదిస్తున్నారు. ఒకప్పుడు ఓటు వేయడానికి ఆడదానికి హక్కు లేకుండింది, మగవాడితో సమానమైనటువంటి వేతనాలు తీసుకోలేనటువంటి తరుణంలో అంతర్జాతీయ స్థాయిలో పోరాడి మహిళా దినోత్సవం అని ఒక దినాన్ని కూడా ప్రకటింపజేసుకుని అంతర్జాతీయ స్థాయిలో మహిళ మగవాడికి పురుషుడి కంటే ఏమాత్రం తక్కువ కాదని చాటు చెప్పుకున్నటువంటి ప్రపంచం మనది. ఆడపిల్ల అంటే వద్దు, నిన్ను వదిలేస్తాను, నువ్వు ఆడపిల్లను కంటాను అని అగ్రిమెంట్ మీద సైన్ చేస్తేనే నిన్ను తీసుకెళ్తాను అంటే అంతకంటే మూర్ఖత్వం. తన సృష్టి, తను రావటానికి ఒక ఒక స్త్రీ కావాలి, స్త్రీ తన బిడ్డలకి సంతానం ఇవ్వటానికి ఒక స్త్రీ కావాలి, వాళ్ళ చెల్లెలు స్త్రీ, ఇంకా తనకి వాళ్ళ వదిన స్త్రీ, వాళ్ళ వదిలేక ఇద్దరు ఆడపిల్లలు. సో అందుకే నేను ఉపేక్షించనని చెప్పాను. కాదు సుమలత, మరి మీ పేరెంట్స్ అంటే మీ అమ్మా నాన్న పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏమంటున్నారు? ఫస్ట్ లో బాగున్నాడు కదా అబ్బాయి తరపున ఫ్యామిలీ మంచిది, ఎందుకంటే పూర్ ఫ్యామిలీని చూసి కూడా పెళ్లి చేసుకున్నాడు అంటే అర్థం చేసుకోవాలి, మంచి అర్థం చేసుకున్న అబ్బాయి ఎట్లాంటిది ఇది లేదు అనేసి అట్లా ఒక్కటి ఆలోచించారు మేడం. అబ్బాయి మంచోడు అయ్యింది, ఫ్యామిలీ మంచిగా ఉంది, నా బిడ్డకు పెళ్లి చేయలేని స్తోమతలో నేను ఉన్నాను, అటువంటి టైంలో మంచి సంబంధం వచ్చింది కదా. కరెక్టేనమ్మా, కానీ ఇప్పుడు నిన్ను అసలు పుట్టింట్లో వదిలిస్తాడు కదా, మీ ఇంట్లో వదిలేస్తాడు. వాళ్ళ పుట్టింట్లో వదలడం కాదు, అసలు ఆ అమ్మాయే నిజానికి వాళ్ళ ఆర్థిక పరిస్థితికి ఒక భారం. అలాంటిది ఆ అమ్మాయి తప్పటి ఇంకో ముగ్గురు ఆడపిల్లలు, నలుగురిని పోషించే పరిస్థితి వాళ్ళకు ఉండాలి కూడా కదా. అందుకని వెళ్ళమంటున్నారా మరి, అత్తవారింటికి వెళ్ళిపో అంటున్నారా, ఏమంటున్నారు వాళ్ళు? లేదు మేడం, అందుకే ఏం చేయాలో అర్థం కాక ఇక్కడ మీ దగ్గరకు వచ్చాము. అట్లీస్ట్ వాళ్ళు మంచి వాళ్ళు కాబట్టి బిడ్డ వాళ్ళ ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోయినా మంచి సంబంధం చూసి చేశారు. అన్నిటికంటే భారం కంటే కూడా, ఆర్థిక పరమైన భారం కంటే మనోభారం ఎక్కువ. కరెక్ట్ మాట చెప్పారు. కూతురు పెళ్ళయి తిరిగి ఇంటికి ముగ్గురు ఆడపిల్లలతో తిరిగి వచ్చిందంటే తల్లిదండ్రులకు ఎంత వ్యధగా ఉంటుందండి నిజానికి. చుట్టుపక్కల వాళ్ళు ఎన్ని మాటలు అంటారు, చుట్టాలు ఎన్ని అడుగుతారు, ఇవన్నీ కూడా సోషల్ రీజన్స్ కూడా మనం చూడాలి నిజానికి. ఖచ్చితంగా అమ్మా, ఖచ్చితంగా. మరి అతనికి కాల్ చేయమంటారా? తప్పకుండా చేయాలి, తప్పకుండా చేయాలి. ఒకసారి కాల్ చేయమ్మా. ఏం పేరు చెప్పు? హరీష్ కదా. హరీష్ కాల్ చేయి. లిఫ్ట్ చేయట్లేదు మేడం. చేయట్లేదా? చేయట్లేదు. సరే, ఒకసారి ఈ నెంబర్ నుంచి, నా ఫోన్ నుంచి కాల్ చేయమ్మా. ఓకే మేడం. హలో. హలో. హలో, ఎవరు? నేను సుమలతని. చెప్పు సుమలత. ఎక్కడున్నారండి? నేను బయట. పని ఉంటే బయటకు వచ్చిన. చెప్పు. నేను వస్తా అనుకుంటున్నాను ఇంటికి. ఎక్కడికి?
మన ఇంటికి వస్తా అనుకుంటున్నాను పిల్లల్ని తీసుకొని. లేదు లేదు, వచ్చేది లేదని చెప్పవద్దనే కదా, నేను ఇంటికి అప్లై చేసిన మళ్ళీ ఎక్కడికి వచ్చేది. ఎన్ని రోజులు ఉన్నాను కదా, అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు వద్దంటున్నావు? లేదు లేదు సుమలత, నువ్వు ఆడి నేను ఫస్ట్ కాన్పులోనే ఆడపిల్ల పుట్టినాకే అద్దని చెప్పి నేను ఇంటికాడ దింపేసి వచ్చినా, మళ్ళా నువ్వే ఇక బతిని రాడి మీ అమ్మ కాళ్ళ మీద పడి అది అంటే సరేలే అని చెప్పి మళ్ళా నువ్వు రెండో కాన్పులో ఇద్దరు ఆడపిల్లని కనిపెట్టినావు. నేను తీసుకొచ్చి ఏం చేయాలి చెప్పు. ఇక్కడుంది నేనేం చేయాలి? కాదు నాకు తెలియదు, కాదు నేను వేరే పెళ్లి చేసుకుంటున్నా, నువ్వు ఆడనే ఉండు, ఆడపిల్లని కనుక్కుంటూనే ఉండి. ఆడపిల్లని అంటే మరి ఇప్పుడు నాకు నా పిల్లలకి తండ్రి ఎవరు అని సమాజం అడిగినప్పుడు, ఇంటి పక్కన వాళ్ళు అడిగినప్పుడు ఎవరికి నేను ఏం చెప్పాలో చెప్పు. ఎన్ని రోజులు నీ మాట తీయకుండా ఏం చేయకుండా ఇంత ప్రేమగా చూసుకొని ఇప్పుడు నన్ను ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ప్రేమగా చూసుకున్నా అంటే చూసుకున్నా, నువ్వు ఇట్లా ఆడపిల్లని అంటూ ఉంటే ఇప్పుడు నాకు మగపిల్లలు పుట్టకపోతే నేను మా వంశం ఎట్లా అభివృద్ధి చెందుతుంది? ఇప్పుడు మాతోటే ఆగిపోవాలి ఇక ఇది. మా అన్నకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నాయే, నువ్వేమో ముగ్గురు ఆడపిల్లని అన్నావు. ఇక వంశం అయితే ఎప్పుడు రేపు మంతాన ముసలి మంతాన పడితే ఎవరు చూసుకుంటాడు? ఆడపిల్లలు పెళ్లి చేస్తే వాళ్ళు పోయి అత్తారింట్లో కూర్చుంటారు, వ్యాపారాలు షాపులు అన్ని ఎవరు చూసుకోవాలి? ఆడపిల్లలు కూర్చుంటారా? ఇప్పుడు అందుకని వద్దనుకుని ఇప్పుడు ఇంకొక పెళ్లి చేసుకోవడానికి ఆడపిల్ల నడిపిస్తుందా? నాకు చేత కాకపోతే ఆడపిల్లపై కూర్చుంటారా వైన్ షాప్ లో? ఇప్పుడు అందుకని వద్దనుకుంటున్నా? ఏం వద్దు, నేను వేరే పెళ్లి చేసుకుంటున్నా, నువ్వు నాకు గ్యారంటీ ఇవ్వగలుగుతావా? సరే నేను ఇప్పుడు నేను తెచ్చుకుంటాను, నాకు గ్యారంటీ ఇస్తావా? మగ పిల్లని కానీ ఇస్తాను, గ్యారంటీ ఇస్తావా? ఇంకొక కాన్పు చూద్దాం అంటున్నావు కదా, ఎన్న చూస్తావు? అట్లా చెప్పే రెండో కాన్పులో కూడా గిట్లేడు, నువ్వు ఇద్దరిని కమల పిల్లల్ని కన్నావు, ఆడపిల్లని కన్నావు, మళ్ళా ఇంకోటి చూద్దాం అంటే ఇట్లా అనుకుంటా చూసుకుంటా పోడేనా? ఇక నువ్వు కావాలి, మన పిల్లలు కావాలి, మన ఫ్యామిలీ కావాలి అంటున్నా, నాకు ఇంకేం వద్దు అంటున్నావు కదా. నువ్వు మీ ఇంట్లోనే ఉండు, నేను ఇదనే ఉంటా, నేను వేరే పెళ్లి చేసుకుంటా, నువ్వు వేరే కాని పడ్డావు, నువ్వు ఏమైనా రాసిస్తావా నాకు మగపిల్ల ఈ కాలంలో మగపిల్ల పడుతావు, నువ్వు గ్యారంటీ ఇస్తావా? రాసిస్తావా చెప్పు. అది మన చేతులు ఉండదు కదా, మన నువ్వే అర్థం చేసుకోకపోతే. నీకు మగపిల్లలు ఉంటే ఛాన్స్ లేదు నీకు, ఇక నాకు అర్థమైపోయింది. నువ్వు బాండ్ పేపర్ రాసిస్తావా నాకు మగపిల్లలకు అంట ఈసారి నన్ను తీసుకెళ్ళిన బాండ్ పేపర్ మీద రాసి నేను నిన్ను తీసుకొచ్చి అపరం చేస్తాను నీతోటి. నమస్తే హరీష్ గారు, నా పేరు జయ అండి, నేను లీగల్ అడ్వైజ్ కార్యక్రమం నుంచి మాట్లాడతాను. నాతో పాటు అడ్వకేట్ వెంకటేశ్వరి గారు ఉన్నారు. మీ భార్య సుమలత మమ్మల్ని ఆశ్రయించి మీకు అగ్రిమెంట్ రాయాలంట కదా, సో ఎలా రాయించుకోవాలో ఏంటో కనుక్కుందామని మన స్టూడియోకి వచ్చిందండి ఆవిడ. అవునండి, ఖచ్చితంగా ప్లాన్ తోనే చేసామండి, ఖచ్చితంగా మీ వర్షన్ తెలియాలని ప్లాన్ తోనే చేసాము. అగ్రిమెంట్ మీద సంతకం అడుగుతున్నారు కదా, అదేదో అడ్వకేట్ సమక్షంలో చేసిస్తే బాగుంటుందనేసి మా స్టూడియో దాకా వచ్చారు. మీ అమ్మగారికి మీరు ఇద్దరు మగపిల్లలు, తర్వాత ఆడపిల్ల పుట్టింది కదా, మరి మూడోది కూడా మగపిల్లాడే పుట్టాలిగా. మీ అమ్మగారు మీ నాన్నగారు ఎందుకు కలిసి ఉన్నారు? నేను చెప్పేది అండి, సరే మీరు చెప్పారు. ఇప్పుడు మా నాన్న తర్వాత ఇద్దరు మగపిల్లలు ఉన్నారు మా వంశానికి, ఇప్పుడు ఇద్దరు మగపిల్లలు ఉన్నారు, అట్లనే మాకు కూడా మా తర్వాత వంశాన్ని నడిపించడానికి మగపిల్లలు కావాలని ఉంటది కదా. అంటే పిల్లలు పుట్టడంలో స్త్రీదేనా పాత్ర? తను తలుచుకుంటే ఆడపిల్లని పుట్టించేయగలదు, తను తలుచుకుంటే మగపిల్లని పుట్టించేసుకోవచ్చా? అలాంటి ఛాన్స్ ఉందండి మనకి, నాకు తెలీదు. మీరు లాయరా మేడం? నేను లాయర్ కాదండి, నేను ఒక హోస్ట్ని. మీ లాంటి వాళ్ళతో చాలా మందితో మాట్లాడుతుంటే లాయర్ కూడా ఉన్నారండి, డోంట్ వరీ, ఇక్కడే ఉన్నారు, నాతో పాటే ఉన్నారు, మేడం వెంకటేశ్వరి గారు ఉన్నారు. అంటే నాకు తెలీదు ఇన్ని రోజులు మనకు అవకాశం ఉంటుంది, మనం ఆడపిల్ల కావాలంటే ఆడపిల్ల వచ్చేస్తుంది, మగపిల్లాడు కావాలంటే మగపిల్లాడు వచ్చేస్తాడు, ఇలాంటి అవకాశాలు ఉన్నాయా అని నాకు తెలియదు. ఒక ఆడపిల్లగా నేను ఒక బిడ్డకు తల్లినేనండి, నాకు తెలియక అడుగుతున్నా మిమ్మల్ని. ఇప్పుడు మీకు చెప్పే ఉంటది కదా, సుమలత మీ దగ్గరకు వచ్చిందంటే ఆల్రెడీ మాకు ముగ్గురు ఆడపిల్లలు మేడం. అవును, నాకు కొన్ని బిజినెస్లు ఉన్నాయి, నాకు వైన్ షాపులు అన్నీ ఉన్నాయి. నేను సుమలతనే, నేను గొప్ప కట్నం ఆశించి చేసుకోలేదు, ఏ ఆశించి చేసుకోలేదు, పేరింటమ్మైనా పెళ్లి చేసుకున్నా నేను. మీరు పెళ్లి చేసుకునే ముందు కండిషన్ పెట్టారా, నాకు మగపిల్లోడే పుట్టాలి, మగపిల్లోడు పుట్టకపోతే నేను విడాకులు ఇస్తాను, లేదా నేను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకుంటాను అని మీరు ఏమన్నా కండిషన్ పెట్టారా? పెళ్లికి ముందు అట్లా ఎట్లా పెడతారు మేడం? పెళ్లికి ముందు అట్లా పెడితే ఎవరు? మరి పెళ్లికి ముందు కండిషన్ పెట్టను మీరు, పెళ్లి అయిన తర్వాత మగపిల్లోడే పుట్టాలని కండిషన్ ఎలా పెడతారు? బాండ్ పేపర్ రాసి మన అడుగుతున్నారు కదా, బాండ్ పేపర్ మీద రాస్తే మగపిల్లోడు పుట్టేస్తాడా?
ఆల్రెడీ ముగ్గురు ఆడపిల్లలు మేడం మా వంశానికి ఇప్పుడు ఒక పని చేయండి అదే కదా మీకు పంపించేస్తాము నా వ్యాపారాలు ఇప్పుడు రేపే నేను మంచాన పడితే నన్ను ఎవరు తాగుతారు మేడం అవునండి ఇప్పుడు మీరు పంపించేస్తాము హరీష్ మీరు ఇప్పుడు వేరే పెళ్లి చేసుకుంటా అంటున్నారు కదా మగపిల్లవాడు పుడతాడనే నమ్మకంతో పెళ్లి చేసుకుంటున్నారు కదా మీరు ఒక పని చేయండి మీ అన్నయ్యని మీ వదినని వదిలేయమనండి వదిలేసి వేరే పెళ్లి చేసుకోమనండి అక్కడ మగపిల్లాడు పుట్టే అవకాశం ఉంది కదా ఏంటి స్పెషల్ అమ్మాయి బయట పిల్లని మీరు వదిలేస్తారా చెప్పండి నీ పరిస్థితుల్లో ఉంటే ఎవరు నీలాగా ఆలోచించరా నాయన తండ్రి నమస్కారం నీకు హరీష్ మీకు లాగా ఎవడు ఆలోచించడు ఏం ఆలోచన అండి ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నారో తెలుస్తా ఉందా మీకు ఎంత నీచంగా ఉన్నాయంటే మీ ఆలోచన చాలా దిగజారుడుతనంగా అనిపిస్తా ఉంది నాకైతే మీరు చెప్పేటోళ్ళు ఏందని చెప్తారు మేడం నా పరిస్థితిలో ఉంటే అర్థమైతుంది ఎవరికైనా సరే మీతోటి ఆగిపోతుందారా ఇంత మన ఆడపిల్లలు అంటారు అటు చూస్తే మీ అన్నకే ఆడపిల్లలే నీకు ముగ్గురు ఆడపిల్లలే ఇక ఇంతనారా మీ వంశం మీతోటి అంతం అయిపోతుందారా అని చెప్తాను సూటిపోటి మాట్లాడుతా ఉంటే నాకు ఎట్టుంటారు హరీష్ మీ మాటలు నమ్మే పరిస్థితిలో మేము లేము ఎవ్వరు చుట్టుపక్కల వాళ్ళు కానీ బంధువులు కానీ ఎవ్వరు కూడా ఇటువంటి మాటలు మాట్లాడేటటువంటి కాలం కాదు మాట్లాడే వాళ్ళు ఎవరన్నా ఉంటే మీ అమ్మా నాన్న మాత్రమే మాట్లాడుతున్నారు ఎందుకంటే ఈరోజు ఆడపిల్ల మగపిల్ల పిల్లోడు అని తేడా లేదు ఇద్దరు సమానంగానే తల్లిదండ్రులు చూస్తున్నారు ఇద్దరు కూడా సమాజంలో సమానంగానే ఎదుగుతున్నారు సమాజానికి ఇద్దరు ఈక్వల్గా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు మీరు అన్నారు నా ప్లేస్లో ఉండి ఆలోచించండి అని నేను అడుగుతున్నాను మీరు వేరే పెళ్లి చేసుకుంటా అంటున్నారు కదా ఏ విధంగా వేరే పెళ్లి చేసుకుంటారండి ఎలా చేసుకోవాలి మీరు వేరే పెళ్లి మీకు చట్టం లేదా విడాకులు ఇస్తాడట అమ్మ విడాకులు ఇస్తారా ఏ గ్రౌండ్ మీద ఇస్తారండి విడాకులు మీరు అంటే మీకు ఆడపిల్ల పుడుతుంది నాకు మగపిల్లాడు పుట్టట్లేదు కాబట్టి నాకు విడాకులు ఇవ్వండి అంటే ప్లీజ్ కమ్ అని చెప్పేసి విడాకులు ఇస్తారని అనుకుంటున్నారా మీరు మీరు ఎప్పటికీ వేరే పెళ్లి చేసుకోలేరు ఈ కేసు మేము టేకప్ చేస్తాం మీరు కానీ విడాకులు కానీ వేస్తే వినండి వినండి ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఒకళ్ళు ఫస్ట్ ఒకళ్ళు కంటేనే నేను ఆమె ఇంట్లో దింపేసిన మళ్ళీ పోలేదు మేము వాళ్ళు ఏదో ఇక బతిందాడు అమ్మోళ్ళు ఒకసారి చూడండి అంటే నేను మళ్ళా సరేలే అని చెప్పి అంటే ఈసారి కళ్ళకులు ఇద్దరు అన్నారు ఇంటి నిండా ఆడపిల్లలే ఉంటే ఇప్పుడు నా పరిస్థితి కూడా ఆలోచించండి మేడం మీరు ఏం ఆలోచించాలి మీ పరిస్థితి కాదు మీకు ఏదన్నా ప్రాబ్లం ఉంటే తప్పకుండా ఆలోచిస్తాం మీరు మానసికంగా సరిగ్గా లేరు మెయిన్ థింగ్ మీ మానసిక పరిస్థితి సరిగ్గా లేరు మీరు స్టక్ అయ్యారు కేవలం మగపిల్లోడు మాత్రమే సమాజాన్ని ఉద్ధరించగలడు కుటుంబాన్ని ఉద్ధరించగలడు అనేటటువంటి ఒక రాంగ్ కాన్సెప్ట్ లో ఉన్నారు ఫస్ట్ మీ మైండ్ సెటప్ ని మార్చుకోండి ఈ ఆలోచన విధానాన్ని మార్చుకోండి సమాజంలోని ఆడపిల్ల మగపిల్లోడు అనే తేడా లేదన్న విషయాన్ని తెలుసుకోండి ఈరోజు చట్టము ఆడపిల్లకి మగవ పిల్లోడితో సమానమైన ఆస్తి హక్కు కూడా కల్పించిన తరుణంలో ఇంకా మగపిల్లోడు మగపిల్లోడు అని మాట్లాడడం మీరు ఆలోచించాల్సినటువంటి విషయం మీరు వైన్స్ బిజినెస్ చేస్తున్నారు పొద్దున్న లేసే ఎంతమంది మగవాళ్ళు తాగి పడిపోయి సమాజాన్ని భ్రష్ట పట్టిస్తున్నారు కుటుంబాలని నాశనం చేస్తున్నారు అటువంటి మగపిల్లోడు గురించి మీరు మాట్లాడుతున్నారంటే చాలా సిగ్గుకరమైనటువంటి విషయం నేను ఇంకోటి చెప్తున్నాను ఈ కేసులోని మీరు కానీ విడాకులు తీసుకుంటాను అంటే మీకు జన్మలో విడాకులు రాదు 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 రాకుండా మేము చేస్తాం ఎందుకంటే మీరు తీసుకోవాల్సినటువంటి గ్రౌండ్ నాకు మగపిల్లాడు పుట్టలేదు కాబట్టి అని విడాకులు కానీ పే వేస్తే మీరు ఎట్టి పరిస్థితుల్లో మీకు విడాకులు రాదు ఈ కింద కోర్టులో ఒక 5 సంవత్సరాలు హైకోర్టులో 10 సంవత్సరాలు సుప్రీంకోర్టులో 10 సంవత్సరాలు ఇంతలో మీకు 50 ఏళ్ళు వస్తాయి మీకు ఎవరు వేరే పిల్లనివ్వరు పిల్లని ఇచ్చినా కానీ మగపిల్లాడు పుట్టడు ఒకవేళ పెళ్లిని సప్రెస్ చేసి విడాకులు తీసుకోకుండా పెళ్లి చేసుకుంటే మీకు బిగమీ కింద 8 సంవత్సరాలు లోపల వేయిస్తాం ప్లీజ్ బీ కేర్ఫుల్ ఎందుకంటే నేను సాధారణంగా ఇంత ఇమోషనల్ కాను ఈ కేసులోని ఆడపిల్ల అని చెప్పి మీరు ఈ కారణం చేత అమ్మాయిని వదిలేయడం ముగ్గురు ఆడపిల్లలను కన్నటువంటి ఒక తల్లిని మీరు వదిలేయడం చాలా దయనీయమైనటువంటి పరిస్థితి అన్నిటికంటే నా హృదయాన్ని కదిలించినటువంటి విషయం మీకు పుట్టినటువంటి బిడ్డ మీ కడుపును పుట్టినటువంటి బిడ్డని మీరు సరిగ్గా చూడను కూడా చూడకుండా ప్రేమ పంచకుండా తోటి ఆడపిల్లలతో సమానంగా చూడకుండా అంత అంత కక్ష ఏంటండి మీకు ఆడపిల్ల మీద ఆ పసి హృదయం ఎంత నలిగిపోయి ఉంటుంది ఎంత బాధపడి ఉంటుందండి ఇంకా మీరు మాట్లాడుతున్నారు నా ప్లేస్లో ఉండి ఆలోచన మీకేం జరిగింది అన్యాయం జరిగిందండి ఏమన్నా అన్యాయం జరిగిందంటే మిమ్మల్ని కట్టుకున్నందుకు ఆ భార్యకు అన్యాయం జరిగింది మీ కడుపును పుట్టిన ముగ్గురు ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంది మీ గురించి ఏం ఆలోచించాలి కాదు హరీష్ ఇప్పుడు మీరు చెప్పండి ఇప్పుడు మేడం క్లియర్గా చెప్పారు
ఏం జరుగుతుంది, మీరు ఎలా ముందుకెళ్తే ఏం జరుగుతుంది, మీరు మీరు మళ్ళీ పెళ్ళండి, వారసుడు వారసుడు కావాలి మేడం, నా వంశానికి, నీ వంశానికి వారసుడు కావాలి. పిల్లలు ఇప్పుడు అయిందో రేపు నాకేమైనా అయితే వాళ్ళని పెళ్లి చేసుకుని వేరే ఇంటికి పంపిస్తా తప్ప నా బాబులు ఎవరు చూడాలి మేడం. ఈ రోజుల్లో ఎవరు హరీష్ మీరు ఎక్కడ ఉన్నారు అంటే రేపు మీకు పుట్టేటటువంటి పిల్లోడు మిమ్మల్ని చూస్తాడని బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చి పుడతాడా? ఏం మాట్లాడుతున్నావు? ప్రిపేర్ అయిపో. జయా అమ్మా వీళ్ళకి మర్యాదగా చెప్తే సరిపోదు, మీరు ఇంకా బుజ్జగించాలని ట్రై చేస్తున్నారు, ప్లీజ్ వెయిట్. నువ్వు హరీష్ సరే నువ్వు ప్రిపేర్ అయిపో, వేరే పెళ్లి చేసేసుకో. నువ్వు నీ వదిన, మీ అన్న, మీ అమ్మ, మీ నాన్న, మీ చెల్లి అందరు జైలుకి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోండి. గృహ హింసా చట్టాన్ని ఉపయోగిస్తాము. నువ్వు వేరే పెళ్లి చేసుకున్నావని బిగమి కింద 8 ఏళ్ళు నువ్వు లోపల పోయేది, నిన్ను సపోర్ట్ చేసిన నీ తల్లిదండ్రులు, మీ చెల్లెలు, మీ వదిన, మీ అన్న అందరూ లోపలికి వెళ్ళకపోతే చూడు నువ్వు పెళ్లి ఎలా చేసుకుంటా చూస్తాం. అసలు నీకు పిల్లలు ఎవరిస్తారండి? వాళ్ళే కారణము. వాళ్ళు ఏమనకపోయినా వాళ్ళే కారణము. వాళ్ళే కారణం. వాళ్ళందరూ వెళ్తారు, ఎలాగ వెళ్తారో చూపిస్తాను నేను. ఉట్టి చెప్పను, ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాను. ఈ అమ్మాయి తరఫున నేను కేసేస్తాను. హరీష్ అనవసరంగా అంటే మీరు ఆలోచించే తప్పుడు ఆలోచనలతో కుటుంబం పరువు కూడా పోతుంది. హరీష్ ఒక్కసారి నా మాట వినండి మేడం, నన్ను మాట్లాడొద్దు అంటున్నారు కానీ హరీష్ ఒకసారి మీరు కూల్గా ఆలోచించండి. ఎంతవరకు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందో లేదో. ఈ రోజుల్లో ఎవరండి మీ పిల్లలు పుడతారు, ఆడపిల్లలు, వాళ్ళకి అల్లుళ్ళు వస్తారు కదా, వాడు మీ కొడుకు కింద చూసుకోవటానికి లేదా, లేదా మీరు చేసే మీ బిజినెస్లు చూడటానికి లేదా, ఏం మాట్లాడుతున్నారండి? ఉన్నతమైన పదవుల్లో స్త్రీలు ఉన్నాము. ఈరోజు నేనున్నాను ఇక్కడ సుమన్ టీవీ విమెన్ వింగ్కి సీఈఓగా పనిచేస్తా ఉన్నా, ఒక సీనియర్ మోస్ట్ అడ్వకేట్గా ఉన్నారు. ఇలా కీలకమైన రంగాల్లో ఆడపిల్లలు ఎంతమంది లేరు. సరే మీరు మంచాలు పడ్డారు, రేపు రోజున ఎవరు చూసుకుంటారు అంటారు. మీ కడుపున పుట్టిన బిడ్డకి అది ఆడపిల్లే చూస్తుంది, మగపిల్లడే చూస్తాడు, అలాంటి తేడాలు ఎందుకుంటే తల్లి తండ్రి అంతేనండి, మగపిల్లడు చూస్తాడని గ్యారంటీ ఉందా? అందుకే కదా ఎన్ని అనాథాశ్రమాలు, హోమ్ ఫర్ ద ఏజ్డ్ ఉన్నాయి. ఇలాంటి ఆలోచన సరళి ఉన్న వాళ్ళకి ఏ ఆడపిల్లని ఇస్తారండి తల్లిదండ్రులు? ఈయన వేరే పెళ్లి చేసుకుంటా అంటున్నాడు, వాళ్ళకంటే గతి లేక పేదరికంలో ఉన్నారు కాబట్టి మీకు ఇచ్చి చేశారు. అది కూడా మీరు అప్పుడు కండిషన్ పెట్టలేదు మగపిల్లాడే పుట్టాలని. ఈ రోజు నువ్వు బాండ్ పేపర్ మీద రాసి ఆ మగపిల్లాడు పుడతాడు అని చెప్పేసి అప్పుడు తీసుకెళ్తానంటే వాట్ ఈస్ దట్ ఈస్ టాకింగ్? అంటే ఈయన దృష్టిలోని మనుషులు అనేటటువంటి వాళ్ళు ప్రాపర్టీస్ అన్నమాట, అంతే, వస్తువులు, భార్య వస్తువు, ఈ కడుపున పుట్టిన పిల్లల వస్తువులు. పోను మగపిల్లాడు కూడా ఎందుకు పుట్టాలని కోరుకుంటున్నాడు? తను తను ప్రేమించడానికి, తను తన ఆప్యాయతతో పెరగడానికి కాదు, తన అవసాన దశలో చూసుకోవడానికి. వాట్ ఈస్ ఈజ్ ఆయన ఆలోచన విధానం ఏంటండి? అమ్మ నాకు ఈ సందర్భంగా ఎప్పుడు నేను ఒక మాట చెప్తానమ్మా ఆడపిల్లలకి, మీరు ఎంతవరకు చదువుకోగలిగితే అంతవరకు చదువుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడే అవకాశాన్ని, ఏదో ఒక విద్య నేర్చుకోండి అమ్మా, ఏదో ఒక విద్య నేర్చుకోండి. ఈ రోజున చూడండి ఆ పాప పరిస్థితి, సుమలత పరిస్థితి, ఇటు పుట్టింట్లో చూసుకోరు, చూసుకునే పరిస్థితి లేదు, ఆర్థిక పరిస్థితి లేదు, ఇటు అత్తవారింటికి వెళ్ళలేవు. అదే తన చేతిలో ఏదన్నా ఒక చిన్న విద్య, చిన్న విద్య, కుట్టుకోవటము, బ్యూటీషియన్, ఏదన్నా నేర్చుకున్నట్లయితే ఏ పోరా నువ్వు వచ్చేది ఏంటని నువ్వు మాట్లాడగలుగుతావు. ఈరోజు చూడు అతన్ని అడుక్కునే పరిస్థితికి వచ్చా, నువ్వు ఇంకా ఏం చెప్తున్నావు, మళ్ళీ నాలుగోసారి ట్రై చేద్దామంటావు. అది ఆ నాలుగోసారి అప్పుడు ఇంకొక ఆడపిల్ల పుడుతుందని ఆ అమ్మాయి జీవితంతో కూడా ఆడుకోవడం. ఒక్క మాట, నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు. ఒకటి, నీ గురించి చెప్పినప్పుడు సుమలత భర్త చాలా మంచివాడు, చాలా మంచివాడు, నన్ను చాలా బాగా చూసుకున్నారు ఆ కుటుంబము అని చెప్పింది. చూసారా, గుండె నిండా ఆమెకి మీ మీద ప్రేమ, ఆప్యాయత, కృతజ్ఞతాభావం ఉంది. అటువంటి భార్యని వదులుకోవద్దండి. మీరు అంటున్నారు ఇంకో పెళ్లి చేసుకుంటానని, వచ్చేటటువంటి పెళ్ళం ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఆమె కడుపును కూడా ఆడపిల్లే పుడితే మళ్ళీ మొదటికి వస్తుంది. ఇలా ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటారు, ఎంతమంది మీరు జీవితాలతో ఆడుకుంటారు చెప్పండి. ఇదంతా వద్దు కానీ నేను ఇందాక చెప్పిన చట్టం మాత్రం ఆవేశంలో చెప్పు ఉండొచ్చుగాక, కానీ అవన్నీ వాస్తవాలండి. అంటే ఈ కేసులన్నీ కూడా మీ మీద వేసే అవకాశం ఉంది. మీ యొక్క చర్యల వలన దాని యొక్క కాన్సిక్వెన్సెస్, పరిణామాలు ఏ విధంగా ఉంటాయి,
అన్నది మనం మాట్లాడదాము. ఒకవేళ ఆ పరిణామాలు మీకు సూటబుల్గా ఉండి మీకు ఉపయోగపడతాయి అనుకుంటే అప్పుడు మీరు వేరే పెళ్లి చేసుకోవడానికి ఆలోచించండి. నేను చట్ట ప్రకారమే చెప్తున్నా, అది కూడా వ్యక్తిగతమైనటువంటి అనుభవం గురించి నేను మాట్లాడలేదు. చట్ట ప్రకారం అయితే మీకు ఎట్టి పరిస్థితుల్లో విడాకులు వచ్చేటటువంటి అవకాశం లేదండి. మీ కేసులో వేరే గ్రౌండ్ లేదు, మీకు విడాకులు రాదు, ఇంకో పెళ్లి చేసుకునే అవకాశమూ లేదు. ఒకవేళ మీరు ఈ విడాకులు తీసుకోకుండా పెళ్లి చేసుకుంటే మాత్రం కుటుంబం మొత్తం జైలుకు వెళ్ళేటటువంటి అవకాశం. మీ జీవితం పాడు చేసుకోవడము, ముగ్గురు ఆడపిల్లల జీవితాలు పాడు చేసుకోవడము, ఇటు మీ అమ్మ, మీ నాన్న, మీ చెల్లెలు, వదిన, అన్న, ఇటు వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళందరినీ క్షోభ పెట్టడం అనవసరము, మీనింగ్లెస్. కనుక ప్లీజ్ కమ్ టు మీ, విల్ సిట్ అండ్ డిస్కస్ అండ్ విల్ చాక్ అవుట్ ఏ రెమెడీ ఫర్ ఇట్. ఒకటే రెమెడీ, మీరు చక్కగా మీ భార్యని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాన్ని ప్రేమిస్తూ ముందుకు కొనసాగండి. మీ పిల్లలు రేపు ఉన్నత స్థితికి ఎదిగేటట్టు వాళ్ళని తీర్చిదిద్దండి. వాళ్ళే మీ అవసాన దశలోనూ మిమ్మల్ని అద్భుతంగా ప్రేమగా చూసుకుంటారు. జయ మేడం మాట్లాడతారు, మీతో మాట్లాడండి. హరీష్, ఇంతకన్నా వివరంగా, ఇంతకన్నా బుజ్జగింపుగా ఇంక ఎవరు మాట్లాడలేరు. మీరు ఇప్పుడు 3 డెలివరీలు అయినాయి, చాలాసార్లు హాస్పిటల్కి వెళ్ళుంటారు, గైనిక్స్తో మాట్లాడుంటారు. పిల్లలు కలగటం కోసం చేసే ప్రయత్నం వరకే మందండి. అది ఆడ మగ అనేది సృష్టి, అది మనం కాదు కదా. ఇంకా అంత సైంటిఫిక్గా ఎదగలేదండి మనం. అమ్మాయినే తీసుకొచ్చేయాలి, అబ్బాయినే పుట్టించేసేయాలి అంత. దీన్ని ఇంతకు మించి విడమర్చి ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఒకసారి గైనిక్తో, అలాగే మేడంతో, మీ కుటుంబ సభ్యులందరితో, మీరెప్పుడు టైం ఇస్తే అప్పుడు, మా టైం అనట్లేదండి, మీరెప్పుడు టైం ఇస్తే అప్పుడు చెప్పండి, నేను ఒక అపాయింట్మెంట్ అరేంజ్ చేస్తాను. నలుగురు ఆడపిల్లల జీవితం హరీష్ దయచేసి ఆలోచించండి. లేదంటే మాత్రం శిక్షలు మాత్రం చాలా కఠినంగా ఉంటాయండి. నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను అని అనుకోవద్దు, ఎందుకంటే మేడం ఉన్నారు మా ముందు. ఎలాంటి శిక్షలు పడతాయో చాలా క్లియర్గా చెప్పారు, మీకు ఎంతవరకు ఛాన్స్ ఉంటుందో కూడా చెప్పారు. ఇంకోటి, నేను టేకప్ చేస్తానని కూడా చెప్తాను. ఎస్, మేడం స్వయంగా టేకప్ చేస్తారు, మిమ్మల్ని బెదిరించట్లేదు, రిక్వెస్ట్ కూడా చేయట్లేదు. ఆలోచించుకోండి, మీ జీవితం, మా ప్రయత్నం మేము చేస్తాం. మేడం కేసు ఫైల్ చేశారా మేడం? మీరు తీసుకున్న డిసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. మీ మీద పూర్తి గౌరవంతో మీతో మాట్లాడుతున్నాము. ఇదే గౌరవం ఒకళ్ళ కేసు వేసిన చివరమట కూడా ఉంటుంది, కానీ వ్యక్తిగతమైనటువంటి ఇదేం ఉండదు. ఆ అమ్మాయికి, ముగ్గురు ఆడపిల్లలకి న్యాయం చేయాలనే సదుద్దేశంతో మాత్రమే మీకు చట్టం పైన పరిపూర్ణమైనటువంటి అవగాహనను కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఆ ప్రయత్నంలో మేము సఫలీకృతం కావాలి, మీ కుటుంబం చక్కబడాలన్నదే మా ఉద్దేశం. హరీష్ చెప్పండి, ఎప్పుడు మీటింగ్ అరేంజ్ చేద్దాం, ఎప్పుడు కౌన్సిలింగ్ వస్తారు? చెప్తాను మేడం, మాట్లాడదాము మా కుటుంబంలో వాళ్ళతో, చెప్తాను మా నాన్న. మీరు మీకు ఎక్కువ టైం తీసుకునే అవకాశం లేదండి, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా. ఎందుకంటే ముగ్గురు ఆడపిల్లలు పెట్టుకుని ఆ పిల్ల పుట్టింట్లో ఎలా ఉంటుంది, ఎన్ని రోజులు ఉంటుంది? యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీ వైపు నుంచి కాల్ రావాలి, అంతేనమ్మా? ఆయనే కాదు, వాళ్ళందరూ కూడా రావాలి. ఎందుకంటే వాళ్ళంతా తల్లి, తండ్రి, వదిన, అన్న, వాళ్ళందరూ లోపలికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటే ఓకే, నో ప్రాబ్లం. లేదు, మేము అనవసరమైన లేని కష్టాలు తెచ్చుకోలేము, కోట్ల చుట్టూ తిరగలేము, జైలు పాలు అవ్వలేము అనే వైజ్ డెసిషన్ కానీ తీసుకుంటే హరీష్ని, వాళ్ళ భార్య పిల్లల్ని, వాళ్ళ మానాన్న వాళ్ళు బతకరిస్తారు వీళ్ళు. తను ఆడపిల్ల, నెక్స్ట్ టైం ఆడపిల్ల అనుకుంటే నన్ను డబ్బులు ఇచ్చి వదిలేస్తాను అనేసి చెప్పారు మేడం. నీకు డబ్బులు ఇచ్చి నిన్ను వదిలేస్తారు అంటే మీ పిల్లలతో నువ్వు బతుకు, ఇంకా నాకు అవసరం లేదు అన్నారు మేడం. సో నాకు నా పిల్లలకి సమాజంలో పేరు కావాలి, లేదంటే మీ ముగ్గురం మా పాపలు అందరం చనిపోతాం మేడం. చనిపోవటం పరిష్కారం మా తల్లి, చనిపోయే అలాంటి ఆలోచన దాకా రావటం ఎందుకు? అదే చెప్పేది నేను, ధైర్యంగా ఉండాలని. మేడం గానీ నేను గానీ చెప్పేది అదేనమ్మా, ధైర్యంగా ఉండాలి. మీ జీవితాలు తీసుకెళ్ళి ఇంకొకరి చేతుల్లో పెట్టడం కాదు. కాదు మేడం, నాన్నని పిల్లల దగ్గరకు వెళ్తే పిల్లల్ని కొట్టడం, తిట్టడం, కనీసం చూడని కూడా చూడట్లేదు. సుమలత, 100% ఈ కేసు సెటిల్ అవుతుంది, సెటిల్ చేస్తాము. అర్థమైందా? ఇక్కడ కౌన్సిలింగ్ ద్వారా సెటిల్ అవుతుంది, లేదా కోర్టు ద్వారా సెటిల్ అవుతుంది. కానీ సెటిల్ అయిన తర్వాత ఆయన వాళ్ళ పిల్లల్ని, అంటే మీ పిల్లల్ని, తన చెల్లిని, తన తల్లిని ఎలా చూసుకుంటాడో అలాగే చూసుకోవాలి. చూసుకోని పక్షంలో దాని కాన్సిక్వెన్సెస్ కూడా అనుభవిస్తాడు. అర్థమైందా? కానీ ఒక్కటి నేను నీకు ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ విషయం అంతా పక్కన పెడితే, ఇంక నుంచి అయినా నువ్వు ఆయన కోరిక తీర్చడానికి, ఆయన ఒక మాట నిలబెట్టడానికి నువ్వు మగపిల్లని గంటానని పిల్లల్ని కనుక్కుంటూ వెళ్ళడం కాకుండా ఉన్న ముగ్గురు ఆడపిల్లల్ని చక్కగా చదివించి ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి ప్రయత్నించి, నువ్వు కూడా ఏదో పనో పాటో, ఏదో చిన్న చిన్న కోర్సులు, ఇందాక మేడం చెప్పినట్టు కోర్సులు చేసి ఆర్థికంగా నీ కాళ్ళ మీద నువ్వు నిలదొక్కుకోవడానికి ప్రయత్నం చేయి. నువ్వు అతనితో ఏమైనా చెప్తావా? హలో, చెప్పే. నేను
మీద ఎలాంటి కేసు లేయడానికి ఇక్కడికి రాలేదండి, మనం కలిసి ఉందామనేసే దానికోసమే వచ్చానండి, వచ్చి తీసుకెళ్ళండి. మీరు నాకు మాట్లాడడానికి టైం ఇవ్వట్లేదు కదండి, ఫోన్ కూడా చేయట్లేదు. సరువు కాదండి, నాకు మీరు మన పిల్లలు మన ఫ్యామిలీ మాత్రమే కావాలండి, అందుకోసమే నేను వచ్చాను. మన మన కలిసి ఉండాలనే దాంతో ఎంత దూరమైనా రావడానికి నేను ఇక్కడికి వచ్చినా అండి, వచ్చి తీసుకెళ్ళండి. హరీష్, నువ్వు సుమలత ఇక్కడికి వచ్చిందని ఏమి మనసులో పెట్టుకోవద్దు. ఆమె ఏం తప్పుడు పని చేయలేదు, నీ మీద ఉన్న ప్రేమతోని నిన్ను వదులుకోలేక తన పిల్లలకి తండ్రి కావాలని ఒక మంచి ఉద్దేశంతోని నా భర్త నాకు కావాలి అని అడగడానికి వచ్చింది. కానీ మేము కూడా నీ మీద ఏదో కేసులు వేయాలన్నది మా ఉద్దేశం కాదు, మిమ్మల్ని కలపాలి, మీ కుటుంబం చల్లగా ఉండాలని ఆలోచనతోనే మేము మాట్లాడుతున్నాము. దయచేసి అర్థం చేసుకో. తను కానీ మీరు కానీ ఎవరికి కనిపించరండి, అలాంటి కంగారేం పడొద్దు. తగిన జాగ్రత్తలు మేము సుమన్ టీవీ తరపున ఇక్కడ మేము కూర్చున్నది కలపటానికండి, అంతే తప్ప మిమ్మల్ని బట్టబయలు చేయాలని చెప్పో, మా ప్రోగ్రామ్ రేటింగ్ ఏదో పెంచుకోవాలి, ఇలాంటి ఉద్దేశాలు మాకు లేవండి. వింటున్నారా రిష్కర్? నాకు నా భార్య అంటే కోపం ఏం లేదు మేడం, ఇప్పుడు ఆడపిల్లని కనిందనే బాధ. మళ్ళీ అదే మాట అనొద్దండి ప్లీజ్, నాకు బాధ అనిపిస్తుంది. అది తన చేతుల్లో లేని పని కదా హరీష్, తన చేతుల్లో కదా, ఎవరి చేతుల్లోనూ లేదు, మీ చేతుల్లో లేదు, తన చేతుల్లో చూసుకున్నా మేడం. ఆమె తిట్టలేదు కొట్టలేదు, అది చెప్పలేదు. ఆమె చెప్పింది హరీష్ మీరు చాలా ప్రేమగా చూసుకుంటారని చెప్పిందండి. రైట్ హరీష్, మనం ఎంతసేపు మాట్లాడుకున్నా ఇదే రిపీట్ అవుతుంది, మనం ఒకసారి కలుద్దాం, టైం తీసుకుంటాను మేడం దగ్గర కూర్చుందాం. మీరు రేపంటే రేపు, ఇప్పుడంటే ఇప్పుడు, ఎప్పుడంటే అప్పుడు మేము రెడీ. రెడీనా? మంచిది మేడం. రైట్, సరే మేడం. ఓకే హరీష్, ఓకే ఓకే అమ్మా, నువ్వు ఇంక కంగారు పడకు, అతనే కాల్ చేస్తాడు. నేను మేడంతో మాట్లాడుకున్నా కూడా నేను అపాయింట్మెంట్ మేడం ఇప్పిస్తానని చెప్తా ఉన్నాను. తప్పకుండా కాబట్టి ఇస్తాను, నీ కేసు సెటిల్ అవుతుందమ్మా, 100% ఆయన ఒప్పుకుంటాడు. లేకపోతే ఇన్ని కేసులు ఉన్నాయి, నీ చట్టం నీ వైపు ఉంది, ఈ కేసులన్నీ వేస్తే ఇంకా ఆయన తట్టుకోలేడు, మా కుటుంబం మొత్తం లోపలికి వెళ్తుంది. సో వాళ్ళు కూడా వేరే అడ్వకేట్ దగ్గరికి వెళ్తారు, కనుక్కుంటారు ఇది కరెక్టా కాదా అని కనుక్కొని వాళ్ళు దారిలోకి వస్తారు. నువ్వేం వరి కావద్దమ్మా, ఓకేనా? సరేనా? నమస్తే మేడం. నమస్తే అమ్మా. నమస్తే. అతను ఎప్పుడు కాల్ చేస్తే అప్పుడు మీకు నేను చెప్తాను. తప్పకుండా కొంచెం మీరు టైం చూసుకుని ఒక్కసారి వాళ్ళతో కూర్చొని సుమలత కాపురాన్ని నిలబెట్టే బాధ్యత మీరమ్మా. తప్పకుండా అండి, తప్పకుండా. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. నమస్తే. కాళ్లలో నొప్పి, నరాల వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెన్స్ లో అత్యాధునిక చికిత్స, ఏవిస్ వాస్కులర్ సెంటర్.